పిసిసిగా వ్యవహరించారు ఇన్ని రకాలుగా మీరు వ్యవహరించారు కదా అండ్ అదే రకంగా మొన్న నేను చూసిన యాక్చువల్గా ప్రజలందరూ కూడా కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు సో ఫస్ట్ తీన్మార్ మల్లన్న ఫస్ట్ కేసీఆర్ తెలంగాణ అని పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడడం స్టార్ట్ చేసిన మల్లన్న దాని తర్వాత కేసీఆర్ని తిడుతూ 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 ఉన్నారు దాని తర్వాత బీజేపీకి సపోర్ట్ చేసిరు సో బీజేపీ సపోర్ట్ అయిపోయింది జ మళ్ళన్న జైలుకెళ్ళిన తర్వాత మొన్న బీజేపీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మల్లన్న పాపం బయటికి తీసుకొచ్చారు మల్లన్న భార్యని పరామర్శించింది కూడా మన రాజగో మన బండి సంజయ్ ఇంటికి వెళ్ళిండు విజయశాంతి వెళ్ళింది సో బీజేపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మల్లన్న బయటికి రావాలని కోరుకొని సో మల్లన్న కోసం అనేక రకాలుగా చేసిరు దాని తర్వాత ఏం చేసింది బయటికి వచ్చిన తర్వాత బీజేపీని తిట్టడము మళ్ళా కాంగ్రెస్ని పోగొట్టడం స్టార్ట్ చేసిండు సో లాస్ట్ మినిట్ వరకు కూడా కాంగ్రెస్ టికెట్ నాకే వస్తుంది మేడ్చల్ టికెట్ నాకే వస్తుంది అని చెప్పి కూడా మల్లన్న ఆయన మార్నింగ్ న్యూస్లో చెప్పుకుంటూ రావడం జరిగింది సో మార్నింగ్ న్యూస్లో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మా టికెట్ ఇవ్వట్లే అంటారు నేను ఒకటే ఒకటి అంటున్నా అసలు వాస్తవంకి ఇంకా కాంగ్రెస్ టికెట్స్ అనౌన్స్ చేయలే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే సునీల్ కనుగోలు అనే వ్యక్తి టికెట్లు రేవంత్ రెడ్డి చేతిలో కూడా లేవట జస్ట్ రేవంత్ రెడ్డి మరి క్యాండిడేట్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు కానీ టికెట్లు ఫైనల్ చేసేది మాత్రం సునీల్ కనుగోలు ఇదే విషయం తీన్మార్ మల్లన్న కూడా చాలాసార్లు మల్లన్న మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది సో సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే ఆధారంగానే ఇప్పుడు ఏవైతే టికెట్లు అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నారు సో ఏఐసిసి ఈ కమిటీ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఎన్నికల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి లిస్ట్ పైన చర్చ పెడుతుంది చర్చబెట్టి మరి వీళ్ళకి ఇవ్వచ్చా ఏ రకంగా ఏ రకంగా ఇవ్వచ్చు అని చెప్పి కనుగోళ్ళని కూడా ఒకసారి సునీల్ని కూడా అడిగి వంద రకాలుగా మాట్లాడి మళ్ళా రాహుల్ గాంధీ సోనియా గాంధీ దాకా కూడా పోయ్యి లిస్టు అప్పుడు అన్ని రకాలుగా సునీల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ టికెట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు సో సునీల్ కనుగోలు ఏవైతే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆయనకి టికెట్లు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది సో అది రేవంత్ రెడ్డి చేతిలో లేదు ఏ లీడర్ చేతిలో కూడా లేదు ఈసారి ఎందుకంటే లాస్ట్ టైం చూసినాం పీసీసీలు ఎవరైతే టికెట్లు డమ్మీ క్యాండిడేట్లకు ఇవ్వమన్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది అందుకే ఈసారి పీసీసీలను కాదు రేవంత్ రెడ్డిని కాదు కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎవరిని కూడా నమ్మట్లేదు కేవలం సునీల్ని నమ్ముతుంది సునీల్ కనుగోలు సర్వేలు చేయించి ఎవరైతే గెలుపు గుర్రాల రేస్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా రోజుల తర్వాత అంటే ఫర్ ద ఫస్ట్ టైం మల్లన్న నోటి వేయబడని నేను ఒక మాట విన్నా రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ వంద రెట్లు నయం అని చెప్పి మల్లన్న మాట్లాడినటువంటి ఒక్క మాట సో అది సెన్సేషన్ సృష్టించింది చాలామంది కింద కమెంట్స్ చూస్తే క్యూ న్యూస్ కింద మళ్ళన్న ఇంత స్వార్థపరుడు అనుకోలేదు నేను ఇంత ఈ రకంగా మాట్లాడుతామని అనుకోలేదు ఈ రకంగా నువ్వు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళన్న మంచి నీ మీద ఉన్నటువంటి ఏదైతే ఒక అభిమానం ఉందో అదంతా కూడా పోయింది మాకు అని చెప్పి మాట్లాడడం షురు చేశారు నిజంగానే అసలు తీన్మానం మళ్ళన్నా మీ ఎజెండా ఏంది మాకు కూడా అర్థం అవ్వట్లేదు ఫస్ట్ నుంచి మేము కూడా మీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాము నిజంగా ఒక ఇన్స్పిరేషన్గా మేము చూసాం మీ మిమ్మల్ని బట్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకసారి ఒకటి అంటున్నారు ఇంకోసారి ఇంకోటి అంటున్నారు బీసీలను రెచ్చగొట్టి బీసీ 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 అని పట్టుకొని సో బీసీలకు మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ కూడా తట్టి లేపారు సో మీ మార్నింగ్ న్యూస్ ద్వారా సో దాని తర్వాత ఫస్ట్ నుంచి మీరు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుంది టికెట్ వస్తుంది టికెట్ వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు సో టికెట్ రాకపోయినా ఏం లేదు ఎందుకంటే అందరూ అర్థం చేసుకుంటారు సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్లు ఇస్తున్న విషయం మీకు కూడా తెలుసు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ బీజేపీని తిట్టిరు తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని తిడుతున్నారు సో ఏం జరుగుతుంది మళ్ళీ ఇండిపెండెంట్ అంటారు మళ్ళీ బ్లాక్ ఏదైతే ఒక పక్క మళ్ళీ బీసీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ ఉందో సింహం గుర్తు ఆ పార్టీ నుంచి తిన్మార్ మలననే సీఎం అభ్యర్థి అని చెప్పి ప్రకటిస్తూ ఉంటారు సో ఏంటి అసలు మీ ఎజెండా ఏంది మీ జెండా ఏంది మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వెళ్దాం అనుకుంటున్నారు దానికన్నా ఇండిపెండెంట్గా వెళ్తే మేము అందరం కూడా మద్దతు ఇస్తాం మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు మళ్ళీ దానికోసం ప్రత్యేక పోలు ట్వీట్ చేయండి రీట్వీట్ చేయండి రాహుల్ గాంధీకి తెలిసేలాగా చెప్పండి రాహుల్ గాంధీ అయినా సరే సునీల్ కనుగోలు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే టికెట్స్ ఇస్తారు ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఇప్పటికే క్యూ న్యూస్ వాచింగ్ అనేది చాలా చాలా తగ్గిపోతూ వస్తుంది క్రమం క్రమంగా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది మీరు చూసినట్టయితే అసలు ఎక్కడ శాటిలైట్లో ఏ శాటిలైట్లో లేని విధంగా క్యూ న్యూస్లో క్యూ న్యూస్లో వాచింగ్ దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నాయి అటువంటిది మీ లైవ్ వాచింగ్ క్యూ న్యూస్లో దాదాపు ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేల కిందకి అయిపోయింది సో ఎందుకు ఇట్లా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని మీరు ప్రజల్లో తగ్గించుకుంటున్నారు తక్కువ చేసుకుంటా ఉన్నారు ఒకసారి కింద కమెంట్స్ చూడండి ప్రజలు ఏమనుకుంటున్నారు మీ గురించి ఎందుకు ఇటువంటి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు మీరు మీరు దానికన్నా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి ఖచ్చితంగా అందరు కూడా మద్దతు ఇస్తారు సో ఇండిపెండెంట్గా ఉంటే కూడా అసలు మళ్ళా నన్ను జనాలు ఏ రకంగా ఏ రకంగా ఆదరిస్తున్నారు అనేది కూడా మీకు కూడా క్లారిటీ ఉంటుంది అట్లనే మీ పార్టీలకు చెప్పండి చూసిరా నాకు టికెట్ ఇయ్యలే నేను ఇండిపెండెంట్గా గెలిచి చూపించిన అని చెప్పి మీరు పార్టీలకు చూపించండి మీ సత్తా ఏందో సో ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుందంటే చూస్తున్న నాకే బాధ అనిపిస్తుంది ఎస్ ఫస్ట్ నుంచి మేము మీ అందరికి కూడా మేము చాలా సపోర్ట్ చేయడం జరిగింది మల్లన్న గారు సో అందరం సపోర్ట్ చేయడం జరిగింది బట్ మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటే మాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరు ఇదేనేమో అని చెప్పి కూడా అనుకునేటువంటి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది సో దయచేసి దీని గురించి ఆలోచించండి సో మీరు రోజుకొకలాగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మార్నింగ్ న్యూస్లో సో డెఫినెట్గా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక తప్పకుండా మేమందరం మీకు మద్దతుగా ఉంటాం మద్దతుగా నిలుస్తామని చెప్పి మరొకసారి నేను తిన్నాను మళ్ళనని నా ప్లాట్ఫామ్ రకంగా నేను చెప్తా ఉన్నా సో అందరు కార్యకర్తలు ఫస్ట్ బీజేపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు లేదా ఎస్ ప్రతి పార్టీ గురించి చెప్పండి ఈ పార్టీ ఇట్లా ఉంది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తే బాగుండేది చెప్పండి అందరూ కూడా స్వాగతిస్తారు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇస్తూ ఏదైతే మీకు టికెట్ రాలేదని చెప్పి కేవలం మీరు ఇబ్బంది పడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కులాల గురించి మాట్లాడుతూ సో ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ ఎందుకు ఈ కుల రాజకీయాలు ఇవన్నీ కూడా ఎందుకు ఒక జర్నలిస్ట్ అసలు కులాల గురించి మాట్లాడమే తప్పు అటువంటిది మీరు కులాలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేలా చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా వేరే రూట్లోకి మరలిస్తున్నట్టు కూడా కొద్దిగా అట్లా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తప్పుదోవ పడతా ఉంది పబ్లిక్ అంతా కూడా నమ్మకం కోల్పోతున్నారు మీ మీద సో దయచేసి ఇటువంటివి చేయకండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ మీరు ఇండిపెండెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము మద్దతిస్తాం అని చెప్పి మరొకసారి నేను చెప్తా ఉన్నా సో దయచేసి మీరు ఒకప్పుడు మళ్ళీ ఎట్లుండేనో అట్లుంటేనే బాగుంటుంది ఇట్లుంటే మాత్రం అసలు బాగాలేదని ప్రజలందరి తరఫున నేను మీ మేలు కోరే మనిషిలాగా నేను చెప్తా ఉన్నానని చెప్పి మరొకసారి మీకు చెప్తా ఉన్నా నేను అండ్ అదే రకంగా ఎస్ పద్దెనిమిర రాష్ట్రానికి రాహుల్ ప్రియాంక అయిపోయింది కదా కొండగట్టులో ప్రత్యేక పూజలు అదే రోజు బస్ యాత్ర షురు అంజన్న సన్నిధిలోనే ప్రచార రథాలను ప్రారంభించనున్న నేతలు అదే రోజు సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో ఎన్నికలలో ఎన్నికల్లో మూడు వేల కోట్ల ఖర్చుకు కాంగ్రెస్ ప్లాన్ మనీ బేస్డ్ పాలిటిక్స్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ యత్నం ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఫైర్